నమస్తే నేను మీ జర్నలిస్ట్ శివ వెల్కమ్ టు మరో కోణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొక బాంబు పేల్చారు. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుపైన కోర్టు ధిక్కరణ అస్త్రం ప్రయోగించారు. తనకి ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించట్లేదని హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ను దాఖలు చేశారు. ఎన్నికలకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించడం లేదని ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఫిబ్రవరి 1వ తారీఖున ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రతివాదులుగా ఎవరిని చేర్చారా అంటే ఈ పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆదిత్యనాథ్ దాస్, అలాగే గతంలో పనిచేసిన సిఎస్గా నేలం సాహ్ని ఆవిడపైన, అలాగే పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వీళ్ళ ముగ్గురు పైన కూడా కోర్టు ధిక్కార పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరి గతంలో కూడా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు, కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని విరమించుకున్నారు. కానీ తాజాగా తాను ఎన్నికల కమిషనర్గా ఏం కోరినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం లేదు. ఎందుకంటే ఆయన ఇటీవలే ఎవరైతే ఎన్నికల కమిషన్కి సంబంధించిన కార్యదర్శిగా ఉన్నారో వాణీమోహన్ని ఆవిడ్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. కానీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇబ్బందులు తలెత్తుతున్నాయని రవిచంద్ర ఎవరైతే ఉన్నారో IAS ఆయన పేరును సూచిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ ప్రభుత్వం ఆ లేఖ అందిన వెంటనే ఆ రవిచంద్రని ఎవరైతే ఉన్నారో IAS ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమించకుండా మరొక పోస్టుకు బదిలీ చేసింది. బదిలీ చేయడంతో పాటు మరొక ముగ్గురు పేర్లు, వీళ్ళ పేర్లు అయితే చూడండి IASల పేర్లు, వీళ్ళైతే మేము కార్యదర్శిగా నియమిస్తాము అని. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే కోరుతున్నారో అది చేయట్లా, దానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్తుంది. చివరికి ఎవరయ్యా అంటే ఆ మూడు పేర్లు సూచించిన పేర్లో కన్నబాబు ఎవరైతే ఉన్నారో IAS ఆయన పేరునైతే SEC తీసుకున్నారు. ఇప్పుడు కన్నబాబు ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా అయితే ప్రస్తుతం అయితే నియమితులయ్యారు. ఇలా ప్రతి అంశంలో కూడా, అంటే గతంలో ఒక వీడియో కాన్ఫరెన్స్ SP లతో నిర్వహించాలన్నా లేదంటే కలెక్టర్లతో నిర్వహించాలన్నా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ స్పందించిన పరిస్థితి ఉంది. అలాగే మాజీ ఎవరైతే CS ఉన్నారో నీలం సాహ్ని ఆవిడ కూడా స్పందించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరున్నారు? ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు సిఎస్గా. ఆయన కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలని పక్కన పెడుతున్నారు అనేది కూడా మనకు తెలుస్తోంది. అలాగే ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ ప్రకాష్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలని CS ఆదిత్యనాథ్ దాస్కి లేఖ రాశారు. ఎందుకంటే ఆయన కూడా స్పందించడం లేదు. ఎన్నికల ఆయన సాధారణ పరిపాలన విభాగాధిపతిగా ఉన్నారు కాబట్టి ఏదైనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఆయనకు సూచించినా కూడా ఆయన స్పందించలేదు. కాబట్టి ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలని CS ఆదిత్యనాథ్ దాస్కి లేఖ రాశారు. వీటన్నిటిపైన కూడా CS సరిగా స్పందించలేదు కాబట్టి తనకు సహకరించడం లేదని మరి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ అయితే వేశారు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఢీకొంటమే అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇప్పటికే ఎన్నికల కమిషన్కి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంతో బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయి ఉంటారు. ఇది ఎక్కడ గొడవరా బాబు, రోజుకో గొడవ అని. కానీ ఆగే పరిస్థితి కనిపించట్లా. రెండు వ్యవస్థలు కూడా అంతే పంతానికి అంతే పట్టుదలగా పోతున్నాయి. ఒకళ్ళపైన ఒకళ్ళు చేయి సాధించడానికి, పై చేయి సాధించాలి. ఎన్నికల కమిషనర్ మీద ప్రభుత్వం సాధించాలి, ప్రభుత్వం మీద ఆయన సాధించాలి. ఇది పరిస్థితి. ఇదిలా ఉండగానే తాజాగా ఆయన గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి పైన, MP విజయసాయిరెడ్డి పైన, మంత్రులు బొత్స సత్యనారాయణ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్లపైన కూడా గవర్నర్కి ఫిర్యాదు చేశారు. ఒక ప్రభుత్వ సలహాదారుగా ఉండి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు, రాజకీయ పార్టీల వేదికల నుంచి మాట్లాడుతున్నారు, వెంటనే ఆయన ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తప్పించాలని ఫిర్యాదు చేశారు. పెద్దిరెడ్డి అలాగే విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ కూడా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరూ కూడా చూశారు. చంద్రబాబు DNA, నిమ్మగడ్డ DNA ఒకటే, నిమ్మగడ్డ ఫ్యాక్షనిస్ట్లా బిహేవ్ చేస్తున్నాడు, నిమ్మగడ్డకి పిచ్చెక్కింది, చంద్రముఖిలా మారుతున్నారని విచిత్రమైన డైలాగులు, విచిత్రమైన మాటలు, పదాలు కూడా వాడారు. వీటిపైన నిమ్మగడ్డ మరి గవర్నర్కి అయితే ఫిర్యాదు చేశారు. గవర్నర్ అయితే ఇప్పటిదాకా స్పందించిన దాఖలాలు అయితే ఉన్నాయి. ఇలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం ఎంత దూకుడుగా నిమ్మగడ్డ మీద వెళ్తుందో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ప్రభుత్వంతో D అంటే D అన్నట్టు కూడా ముందుకెళ్తున్నారు. మరి ఇది ఎక్కడ దాకా వెళుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలందరిపైన చర్యలు తీసుకోవాలని గవర్నర్కి ఫిర్యాదు చేసి ఒకరోజు గడవక ముందే హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన కోర్టు ధిక్కరణ పిటిషన్ అయితే వేశారు. मरी पिटिशन फिब्रवरी 1న విచారణకు వచ్చే అవకాశం ఉంది। మరి ప్రభుత్వం హైకోర్టు మరి ప్రభుత్వ పెద్దలపైన ఏమైనా చర్యలు తీసుకుంటే మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, మరలా ఇది ఏ కొత్త వివాదానికి దారి తీస్తుందనేది ఇప్పుడు కొంత ఆసక్తికరంగా అయితే మారింది। మరి చూద్దాం ఏం జరుగుతుందో। ఈ వీడియోపైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి।